నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ అనకాపల్లి నియోజకవర్గంలోని అందరి చూపు మాజీ మంత్రులు దాడి వీరభద్రారావు కొనతాల రామకృష్ణ వైపే ఉంది రాజకీయ రంగ ప్రవేశానికి ముందు వీరిద్దరూ గురు శిష్యులు అయినప్పటికీ ఆ తర్వాత వేరువేరు పార్టీలకు నాయకత్వం వహించడంతో బద్ద శత్రువులుగా మారిపోయారు ఇద్దరూ కూడా కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశం పార్టీలలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పినవారే తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్రారావు కాంగ్రెస్ పార్టీలో కొనతాల కీలక స్థానాల్లో ఉండేవారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొనతాల కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరగా చంద్రబాబుతో విభేదాలతో దాడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇద్దరు శిష్యులు ఒకే పార్టీలో చేరడంతో ఇరువురి ఆధిపత్య పోరు మళ్లీ మొదలయ్యింది సీఎం జగన్తో విభేదాల కారణంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొణతాల తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా మద్దతు తెలిపారు ఎన్నికల అనంతరం రాజకీయాల్లో కొణతాల పేరు వినిపించకుండా పోయింది ఇప్పుడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో హఠాత్తుగా రంగప్రవేశం చేసి జనసేన పార్టీ నుంచి టికెట్ పొందటం సంచలనంగా మారింది ఎమ్మెల్సీ పదవి ఇస్తానని దాడి వీరభద్రరావుకు జగన్ హామీ ఇచ్చి మాట తప్పడంతో పాటు సీనియర్గా ఆయన సేవలను జగన్ వినియోగించుకోలేదు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినప్పటికీ అది అలంకారప్రాయంగా మారింది మరోవైపు మంత్రి అమర్నాథ్ తో విభేదాలు నెలకొన్నాయి అయినప్పటికీ ఎన్నికల్లో తన కుమార్లలో ఒకరికి టికెట్ దక్కుతుందనుకున్న దాడికి మలసాల భరత్కు టికెట్ కేటాయించడంతో వైసీపీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరుకున్నారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా బరిలోకి దిగుతారని అంతా భావించారు కొనతాల ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది కొణతాలకు మద్దతు పలికేది లేదని పీలా వర్గీయులు రోడ్డెక్కారు ఇప్పటికే టికెట్ దక్కించుకున్న కొణతాల తెలుగుదేశం పార్టీ శ్రేణులను కలుపుకునే ప్రయత్నాలు చేయకపోవటంతో ఇరు పార్టీల మధ్య మరింత దూరం పెరిగింది కొనతాల దాడి వీరభద్రరావుని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవటం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు ఇద్దరికీ ఇద్దరు నేతలు తగ్గేదేలే అని ఉండటం గెలుపుపై ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల శ్రేణులు భావిస్తున్నారు